అరే ఇగో థర్డ్ బోర్డ్ కొట్టు మా థర్డ్ బోర్డ్ ఏం సార్ చూడలేదు గిల్లే దగ్గ అరే ఇగో థర్డ్ బోర్డ్ కొట్టు మా థర్డ్ బోర్డ్ ఏం సార్ చూడలేదు గిల్లే దగ్గ ఏయ్ ఎవడ లాంపిడి కొర్క నేను చూడలేసేదర్ లా ఎంపిడి కొర్క ఏయ్ ఎవడ లాంపిడి కొర్క నేను చూడలేసేదర్ లా ఎంపిడి కొర్క నేను పలిచేది ఊడుకురి యాదవ నేను పలిచేది ఊడుకురి యాదవ సచ్చిపోయిన పేగులు కొడి తీసావు నువ్వు బరీ సచ్చిపోయిన పేగులు కొడి తీసావు నువ్వు బరీ మీరు రావాలంటే మమ్మల్ని దగ్గరకు వస్తావే మీరు రావాలంటే మమ్మల్ని దగ్గరకు వస్తావే బర్రెలు చచ్చిపోయినాయి చెప్పేది అంటావా ఇద్దరు బర్రెకి వచ్చి 1,000 రూపాయలు ఇస్తారంట అక్కడ బోట తీసి పూడిపోయాడుకుని యాదవ ఏం మేము బరిగొడ్డు లాగే పూడి చేసేవాళ్ళ కనుతున్నట్టు మేము వెట్టోళ్ళు అనుకున్నామట్రా యాదవ బరిగొడ్డు మేము మీరు చక్కగా పట్టుకున్నా రైతులు పట్టుకున్నావు ఏమనుకున్నావు యాదవ్ యాదవ్ ఉన్నారు యాదవ మనసూపి చచ్చిన మాట మనసూపి ఆడే పాపం నువ్వు పాపాలు చేస్తే కదంటారు సత్తందే యాదవ్ ఉన్నారు యాదవ్ ఒక్క గుంట తీసి ఒక్క గుట్ట ఎంత్ర మేము తీసేదిరా గుట్ట మేము ఎట్టోళ్ళు అనుకున్నామంటారా ఒక్క గుట్ట ఎంత్ర మేము తీసేదిరా గుట్ట మేము ఎట్టోళ్ళు అనుకున్నామంటారా యాదవ ఊర్లో జనం లేరా ఊర్లో జనం ఉంటే చెప్పేది కా చెప్పేది 5,000 రూపాయలు వరద ఎందుకు పోతాం ఎందుకు పోతాయి మాకు మాకు ఇస్తావా మేము తీసుకుంటాం పార్త తవ్వు నేను గుంటలో వేసే మా హోద్రా యాదవ మేము మా మనసు నువ్వు కలిసి ఇద్దరు సెట్ వేసుకుని ఊరేసి సావంటారా 5,000 రూపాయలు పనే మనసు నువ్వు సెట్ ఊరేసుకొని సావంటారా యాదవ ఇప్పుడు పని కావాలొద్దా మాకొద్దా జనం మొత్తం అలా నువ్వేం చేస్తున్నాడా మాకు ఏం పనిరా మనసు చచ్చేది ఏం పని నేను నాన్నగా చచ్చిపోయి బర్రెలు ఎవరు తీలా మానుకో మానుకోరా ఊర్లో మీ ఊరు చెప్పేది మీ ఊర్లో చెప్పారు బరు కూడా చచ్చిపోయినప్పుడు నువ్వు వెళ్ళి తోలు వదులుతావు అంటే కట్లకి సీరియస్ అవుతున్నాడు చచ్చిపోయిన తోలు అవ్వాలి ఎప్పుడు మీ ఊర్లో పడేసాడు బరిలిని ఎవడో బరిలు నాకే పడరా ఆడింటికి నీ ఇంటికి వెళ్ళాలి చెప్పేది బరువు తోలే తెలుసా 27 రూపాయలు 30 మీరు రావురా అవసరం లేదు నేనే చెప్పిస్తా బేరం నీకు ఎవడు కావరా నీ బేరం నువ్వు యాదవ నా యాదవ మనిషి పాపిస్తుంది వీడు పాపిస్తా నువ్వు మాట చదువుతా అసలు నీకు ఉద్యోగం ఇచ్చినాడు ఎవడు ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చింది పంచాయతీలో నేను ఏ పని చేస్తా నేను ఏ పని కుక్కలు పట్టుకొని అమ్ముకోరా కుక్కలు కూడా పడతా కుక్కలు పడతాకి వచ్చావు ఇక్కడికి ఇప్పుడు నువ్వు వస్తారావా రావడం కాదు బరుగోడ్లు చచ్చిపోయిన అర్థమైందా వాసన వస్తుంది ఊరు మొత్తం తీసేసుకోవాలి మన చూపిటి కాడ నీటి కాడ బూడి చేసుకోరా యాదవ చూపిటి కాడ నీటి కాడ బూడి చేసుకోరా యాదవ మనుషులు పనులోడు బెట్టేలా గడపడమంటారు యాదవ నూరా తినేది పనులోడు బెట్టేలా గడపడమంటారు యాదవ నూరా తినేది 5,000 రూపాయలు వాసన చచ్చిపోతున్నారు కలర్ వస్తుంది నువ్వు ఇంటికాడ బూడి పేసుకుంటారా రెండు నువ్వు దూడ చచ్చిపోతే తోలుచుకొని అమ్ముకున్నా నువ్వు చూసావా చెప్పారు ఊర్లో ఊర్లో ఏంది నువ్వు అందా తోలుచుకొని అమ్ముకున్నావు నువ్వు అంబి కొడుక పోతే అంబిడి కొడుకు చెప్పింది ఎవరు నీ చెప్పింది ఈసారిగా నా మాట వాడేవంటే కొరత నిన్ను గొడ్డలు సందులకు వచ్చావు ఈసారిగా నా మాట వాడేవంటే కొరత నిన్ను గొడ్డలు సందులకు వచ్చావు అంబిడి కొడుకు ఏమనుకున్నావు మర్యాద కూడా ఇంకా దొంగలు 5 బర్రెలు తోలు వస్తున్నాయి చచ్చిపోయినాయ్యాపోయినాయి కరెంట్ షాక్ కూడా చచ్చిపోయినాయి కరెంట్ పోయి కరెంట్ దిగిపోయింది దొంగాడు ఆడు నువ్వు 1,000 లంచాలు దొంగారు దొంగలు అంబిడి కొడుకు మనసు నువ్వు కలిసి ఎన్ని డబ్బులు తగ్గుతున్నారు రాడు పెద్ద పంపి నువ్వు రాబోతే పోయిపోయి పెద్దని తీసుకెళ్తా పెద్దని తీసుకెళ్ళేది నువ్వు తీసుకెళ్ళేది పెద్దని తీసుకెళ్ళేది నువ్వు యాదవ
పైకి పంచాయతీలు మీ సంబంధం లేదా? బరిగొడ్లు వచ్చి వాసన వస్తున్నాయి. నేను గొడవ తెస్తారండి సార్, తాడుపెట్టి తాడుపెట్టి లాగు. అరే ఇగో తాడుపెట్టు, కొట్టుకో తాడుపెట్టు. అరే ఇగో తాడుపెట్టు, కొట్టుకో తాడుపెట్టు. తాడు బొట్టు ఇట్లా చెబుతా, ఇగో బర్రె మీద వేసి లాగదాం రా. బరుగోడ్లు మేపేడు మేపేడు బరుగోడ్లు చచ్చిపోయినప్పుడు పూడిపోయాలిగా. నాకేం పర్రా, బరిగొట్టే వచ్చింది. నీ కాదు, నీలాంటి అవి కూడా నాలాంటి ఇంత కావుతారా? వాడే పాపం చేశాడు, నువ్వే పాపం చేశాడు. ఎప్పుడు దగ్గర లంచాలు తెంగినాడు. నువ్వు ఎన్ని లంచాలు తెంగారా? లంచాలు తెంగి తెరుతున్నారు, ఊర్లో జనాన్ని అన్ని వసూలు చేసి తింటున్నారు కదా. ఆయన ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తారా? ఏం చేస్తారా? అర్థమైందా? చిత్తు కట్టాలా, కట్టించుకుంటాడేమో. ఆయన నువ్వేం చేస్తారా? ఆయన ఊర్లో ఊర్లో బర్రిని బర్రి తోలు తీసి అమ్మలేదు. ఈయన చచ్చిపోయిన పేగులు కూడా తీసాడు నువ్వు బరి. చచ్చిపోయిన పేగులు కూడా తీసాడు నువ్వు బరి. కొడతాను ఊర్లో చెప్పారు. మాట వచ్చింది కూడా సంపేస్తాను. నువ్వు చెప్పింది ఏమనుకున్నావు? నేను తోలు అమ్మే ఉండలేదు. తప్ప తప్ప పూడిపోతావా? కోడి చచ్చిపోతుంది, నువ్వు పడవ వెతికి దూరం. కోళ్ళు మేము పడేసుకుంటారా? ఆడు కోళ్ళు నీ కోళ్ళు పడేయాల్సినంత అవసరం ఊర్లో చెప్పారు నాకు. ఎవరయ్యా బరి కోడ్లు పడేసేదని నువ్వేం చెప్పారు? ఎవడాడు ఎవడు ఊర్లో చెప్పారు? ఊరు నీ చెప్పింది తోడదేస్తా మళ్ళీ కానీ మళ్ళీ మా దగ్గరికి వచ్చామంటే ఏంది? ఏం మెడక తాడేస్తా? ఏం మెడకేస్తా? తాడు పని చేయండి. ఎక్కడికి వెళ్తా? రాకుండా మీరు రావాలంటే మమ్మల్ని దగ్గరకు వస్తావే. మీరు రావాలంటే మమ్మల్ని దగ్గరకు వస్తావేంద్రా. పడుతున్నాయి ఉలుకు పడతాయి. ఆడు నువ్వు వాసన కొట్టుకుని తడి చేసుకుంటా పోండి. మా ఇంటి ముందు పడే తీసుకొచ్చి మీ ఇంటి ముందు మా ఇంటి ముందు ఎందుకు పడతావురా? మా ఇంటి ముందు ఎందుకు పడతా? అసలు ఆడికి నీకేం సంబంధంరా? ఆ మనిషికి నీకేం సంబంధంరా? అదే స్థలంలో తూపు పోవాలా? పూడ్చుకోండి రా, పూడ్చుకోండి. లంచాలు తెలియదురా అర్థం కావట్లా. మళ్ళా బరిగోళ్ళు చచ్చిపోయింది చెప్పేసి ముఖ్యమంత్రి దాకేంది. వస్తాడైన వాసన వచ్చి చచ్చిపోతారు. ముఖ్యమంత్రి దగ్గర కూడా తంగడరా డబ్బులు, జనం దగ్గర తంగుతున్నారు. ముఖ్యమంత్రి కూడా దగ్గర తంగడరా మళ్ళీ మళ్ళీ డబ్బులు. బరిగోడు చచ్చిపోయిన వంకేసి తంగడరా. ఎంత బరి లోన్లు తగ్గుతానికి వేసారంటారా? ఇద్దరు కలిసి ఆడు నువ్వు కచ్చా మనసు నువ్వు కలిసి డబ్బులు బాగా తాగుతున్నారు ఊర్లో. నేను లైట్లు వేసా ఊర్లో. లైట్లు వేసినా కానీ ఏ ఇంటి ముందు ఏ తమ్మానికి వేసినా కూడా మీ ఇంటి ముందు వేస్తున్నాం కాబట్టి డబ్బులు ఏమి వంద తగ్గుతున్నా ఒకటి కదా. మీ ఇంటి ముందు వేస్తున్నాం కాబట్టి డబ్బులు ఏమి వంద ఇప్పుడు రా నువ్వు ఆధార్ కార్డు ఆధార్ కార్డు మొత్తం ఆడికి పోసుకొని మండలం పోయే మా ఊర్లో పోసుకుంటా. నువ్వు పాలు పోపినా నువ్వు ఉంటావా ఊర్లో? నువ్వు ఉంటావా మా ఊరు? నీదే ఊర్రా? నీదే ఊరు? ఏ ఊరు? పంచాయతీలో చేస్తా. పంచాయతీ పంచాయతీ ఆ మరుసు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమైనా చేసుకోరా? ఏదైనా చేసుకో పని సావరా. మర్యాద రాదు లేదా తీసుకెళ్ళి ఏదైతే పెద్ద దగ్గర కూర్చొని తోడదస్తా అంబిడి కొడుకు. ఏదైతే పెద్ద దగ్గర కూర్చొని తోడదస్తా అంబిడి కొడుకు. తీసుకెళ్తాను. ఆయన పట్టుకుంటావు నువ్వు 10,000 ఇచ్చిన రామరా. బరి తోలు నేను కోసిస్తే తీసుకో. తోలు కిలో అమ్ముకుంటా మళ్ళీ మాట్లాడుతున్నావు. తోలు అమ్ముకున్నాను సంపేస్తే బరి కూడా తోలు అన్నమాట. ఎంతమంది చెప్పారు? ఎవరు చెప్పింది? తోలు అమ్ముకొని తీసుకున్నా 5,000 రూపాయలు తీసుకున్నాను. నువ్వు చూసా? నువ్వు తీసుకున్నా? నీ తోలు వచ్చేవాళ్ళ కాబట్టి మీ ఊర్లో చెప్పారు. నీ తోలు వచ్చేవాళ్ళు కట్టి పడ్డా. నువ్వు చెప్తున్నా పెట్టేస్తా. నువ్వా
కట్టేరు చూద్దాం. ఎందుకు పైకి వస్తున్నా? ఎందుకు వచ్చా మా దగ్గరికి? మరి వచ్చా నీకు? నువ్వు ఇచ్చేది మాకు పని, నువ్వు ఇచ్చేది. నువ్వు రావుగా, నువ్వు రావుగా, నువ్వు వెళ్ళిపో. ఆయన వస్తారని నీ చెప్పాడా? ఆయన వస్తారని నీ చెప్పాడా? నువ్వు రావుగా, నేను రాను. ఒప్పించుకుంటా ఒప్పించుకుంటాను. ఆయన ఒప్పిస్తారే. నువ్వు చెప్పేది అన్నయ్య చెప్పేది. చెప్పు. బర్రెకు వచ్చేసి 20,000 తో అమ్ముకో. నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఆ బర్రె కోసుకొని మాకేం పని రాదు. మేము ఎట్టోళ్ళమా? మేము తోళ్ళు వస్తామా? కాదుగా కాదుగా కాదుగా, మాడియో మాడియో తిను. ఎందుకు అవార్డు పెత్త? బరువుడు పుడి అవార్డు ఇప్పిస్తాను మండలంలో. చెప్పేది నువ్వు అవార్డు ఏమైతే తెలుసరికా? ఏమైతే తెలుసా? నెక్స్ట్ అక్కడ బరుగోడు చేసి మిమ్మల్ని పిలిపిస్తారు. అవార్డు ఏమైతే తెలుసరికా? ఏమైతే తెలుసా? నెక్స్ట్ అక్కడ బరుగోడు చేసి మిమ్మల్ని పిలిపిస్తారు. అవును డబ్బులు వస్తాయి పూడి పెట్టే. మేము పురుషేందిరా మాకే సంబంధం. ఈ మండలం మొత్తం తిరగచ్చు మీరు. మాకే పర్రా? అరే ఏ మండలం తెరుస్తారు? మేము గొడ్లు కోసానికి 50 బర్రెలు చచ్చిపోతాయి. 50,000 ఎంత? 50,000 మాకు అవసరం లేదు. ఎన్ని 10 నిమిషాలు పూడి పోయావా? మేము పూడం, మా సంబంధం లేదు. నీకు అవార్డు ఇచ్చి వెళ్ళిపోతాయి ఆడుకో. నీ అవార్డు ఇచ్చేది నువ్వు ఇచ్చేది అవార్డు మాకు అవసరం అంటరా? చెప్పి మాట చెప్తారా? నువ్వు చెప్పే మాట డిస్ట్రిక్ట్ వైజ్ పంపిస్తాను. మాకు అవసరం లేదు, నువ్వు పంపించేది. అదో మేము వెళ్ళే వాళ్ళు లగ్గన పడుతున్నాం. మేమేదో గొడ్డు మేపుకుని బత్తలు ఆడుతున్నాం. దండం పెట్టాలరా మా చేత ఎందుకు? వాసన చచ్చిపోతారు కలరా వచ్చే. నేను కోపం ఎక్కువ వెళ్ళా. నేను కోపం ఎక్కువ వెళ్ళా. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇలా ఫారా ఫారా ఫారా.